మనం ఏదైనా ఒక ఇల్లు చూడగానే మనకు కనిపించేది ఏమిటండి? ముందుగా సింహద్వారం. సింహద్వారం దగ్గర కూడా మనకు కనిపించేది గడప. మనం ఇంటికి రాగానే, మొదట ఎవరింటికైనా రాగానే ఫస్ట్ ఎంట్రన్స్ అవ్వగానే ఈ విధంగా గుమ్మం ముందు ముగ్గు, తర్వాత గడప, గడపే కనిపిస్తుంది. ఈరోజు ఈ గడప గురించే నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. మనం ఇల్లు చూడగానే మనకు ముందు కనిపించేది ప్రధాన ద్వారం, అదేనండి గుమ్మం. మన ఇంటిలోనికి వచ్చే మంచి చెడులు ఆ గుమ్మం ద్వారానే మన ఇంటిలోనికి వస్తాయి. అయితే చాలామంది ఇలా గుమ్మం దగ్గర తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తారు. ఇలాంటి తప్పులు చేయడం అంటే కోరి కష్టాలు తెచ్చుకోవడమే. మరి గుమ్మం దగ్గర ఏం చేయాలో ఏం చేయకూడదో ఈరోజు వీడియోలో చూద్దామా? ఈ వీడియోని చూడడానికంటే ముందు నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మొదటగా మనము పండుగ రోజులలో మరియు శుభకార్యాలప్పుడు గుమ్మాన్ని పువ్వులు, మామిడి ఆకులతో అలంకరిస్తూ ఉంటాము. అయితే అలా అలంకరించినప్పుడు ఆ పండుగ శుభకార్యాలు ముగిసినా కూడా గుమ్మం సంగతి మాత్రం అలానే వదిలేస్తారు. ఇది చాలా తప్పు. ఎండిపోయిన పువ్వులు, ఆకులు ఆ విధంగా గుమ్మానికి ఉంటే ఇక లక్ష్మీదేవి బదులు ఆమె అక్క జ్యేష్ఠాదేవి దేవికి ఆహ్వానం పలికినట్లే. అందుకని పండుగలు, శుభకార్యాలు ముగిసిన తరువాత రోజున ఆ పువ్వులు, మామిడికాయలు, మామిడి ఆకులు తీసివేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి. ఇలా తీసేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, మనకి నెక్స్ట్ డే మంగళవారం కానీ శుక్రవారం కానీ అయినట్లయితే మీరు తీయకండి. అప్పుడు ఆ ఒక్కరోజుకి అలానే ఉంచేసి మరుసటి రోజున వాటిని తీసేయండి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మనకి. అలాగే చాలామంది గుమ్మాన్ని ఇలానే వదిలేస్తారు, అంటే గుమ్మానికి రంగులు వేయకుండా అలానే ఖాళీగా ఉంచుతారు. అస్సలు అలా ఉంచకూడదండి. మన గుమ్మానికి డిజైన్ ఉన్నా లేకపోయినా కనీసం పసుపు, కుంకుమలు, బియ్యం పిండి ముగ్గులతో అలంకరించాలి. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి మన ఇంటిలోనికి వస్తుంది. గుమ్మాన్ని ఎప్పుడెప్పుడు మనం శుభ్రం చేసుకోవాలంటే శనివారం, బుధవారం రోజులలో శుభ్రం చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా ఎప్పుడైనా పండుగ సందర్భాల్లో శుక్రవారం పండుగ ఉన్నట్లయితే గురువారం రోజున, మంగళవారం పండుగ ఉన్నట్లయితే సోమవారం రోజున చేసుకోవాలండి. మనం పండుగలప్పుడు కూడా ఇలా డిజైన్ వేసిన గుమ్మానికైనా కూడా చక్కగా పసుపు రాసి, కుంకుమలతో బియ్యపిండితో ఈ విధంగా అలంకరించుకొని ముగ్గులతో అలంకరించుకోవాలండి. ఇలా చేసుకుంటే లక్ష్మీప్రదం. చాలామంది కూడా నడిచేటప్పుడు ఇలా గుమ్మాన్ని దాటి బయటకు వచ్చేటప్పుడు తెలుసో తెలియకో పొరపాటున గుమ్మాన్ని కాలుతో తన్నుతూ నడుస్తుంటారు. ఇది చాలా తప్పు. గుమ్మం లక్ష్మీ స్వరూపం, కాలు తగిలితే మహాపాపం. పొరపాటు తగిలినా కూడా గుమ్మానికి నమస్కారం చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు కాలు తగలకుండా జాగ్రత్త పడాలి. ఇంకా చాలామంది గుమ్మం మీద తలపెట్టి నిద్రిస్తారు. ఇలా చేశారంటే ఇంకా లక్ష్మి మీ ఇంట్లో ఉండదు. గుమ్మం మీద ఎప్పుడు కూడా పొరపాటున ఇలా చేయకండి. అలాగే గుమ్మం దగ్గర చాలామంది గుమ్మం దగ్గర కూర్చొని పేలు దుబ్బుతూ ఉంటారు. ఇది కూడా మహాపాపం. కావాలంటే గుమ్మానికి బయట వైపు కూర్చొని దువ్వుకోండి. గుమ్మం దగ్గర, తులసి దగ్గర కాకుండా కొంచెం దూరంగా కూర్చొని దువ్వుకోండి. ఇంకా చాలామంది ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా అడిగితే గుమ్మం మీదుగా ఇస్తూ ఉంటారు. ఇలా చేయటం కూడా చాలా తప్పు. మీరు ఏదైనా ఇవ్వాలనుకున్నా, తీసుకోవాలి అనుకున్నా గుమ్మం లోపల కానీ గుమ్మం బయట కానీ వచ్చి తీసుకోవడం, పుచ్చుకోవడం సరి అయిన పద్ధతి. ఇంకా చాలామంది గుమ్మం పైభాగాన లక్ష్మీదేవిని కానీ, గణపతిని కానీ, గోవును కానీ మనం ఉంచుకోవచ్చండి. ఫొటోస్ కానీ
ఏమైనా కానీ మనం పెట్టుకోవచ్చు. విగ్రహం అది విగ్రహం టైప్లో వస్తుంటాయి కదా డెకోర్స్, అలాంటివి మనం పెట్టుకోవచ్చు. అంతేకాని ఆంజనేయుని ఫోటో మాత్రం మనం పెట్టుకోకూడదండి. ఆంజనేయుని ఫోటోని మరి మనం ఎక్కడ పెట్టుకోవాలి? గుమ్మానికి పక్క భాగంలో పెట్టుకోవాలి. గుమ్మం పైన భాగంలో మాత్రం పెట్టుకోకూడదు. గుమ్మం పైన భాగంలో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆంజనేయుని పాదాల కిందగా మనం నడవాల్సి వస్తుంది. అలా నడవడం వల్ల ఏమవుతుందంటే ఆంజనేయుని పాదాలని శని ఎప్పుడూ పట్టుకొని ఉంటాడంటండి. ఎందుకంటే శనిని ఒకనొక సమయంలో ఆంజనేయుడు తన పాదాల కింద తొక్కి ఉంచారన్నమాట. అందుకని ఆయన పాదాల కింద శని ఉంటారని ప్రతీతి. మనం అలా గుమ్మం కింద నుంచి మాత్రం నడవకూడదు. అందుకనే గుమ్మానికి పక్క భాగంలో మనం ఆంజనేయ స్వామి ఫోటో నుంచుకోవచ్చండి. గుమ్మం పై భాగంలో మాత్రం లక్ష్మీదేవి కానీ గోవు కానీ సకల దేవతల స్వరూపమైన గోవు ఫోటోని కానీ విఘ్నేశ్వరుని ఫోటో కానీ మనం ఉంచుకోవచ్చండి. విన్నారు కదా ఫ్రెండ్స్, మీరు ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకొని జాగ్రత్తలు తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఇంకా ఎవరైనా సరే ఇప్పటిదాకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.